రాజధాని పెడుతున్నానని చెప్తున్నాడు. అచ్చెన్ నాయుడు ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నారని ఈరోజు చాలా మంది అరుస్తున్నారు. వారందరికీ ఒకటే సమాధానం, ఉత్తరాంధ్ర ప్రజలు మంచి వాళ్ళు కాని అమాయకులు కాదు. ఈ మాయ మాటలకి మోసపోయినటువంటి ప్రజలు కాదని మొన్న జరిగే ఎన్నికలు, మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో నువ్వు ఉత్తరాంధ్రకు రాజధాని ఇస్తావంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన వాళ్ళు నీకు ఓటు వేయకుండా కర్ర కాల్చి వాత పెట్టినా సరే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ ముఖ్యమంత్రి డైవర్సన్ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అనునిత్యం ప్రజలకి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి. ఈ మధ్య మీరు చూశారు కోడి కత్తి ఎన్నికల ముందు కత్తితో పొడిపించుకొని సింపతి పొంది ప్రజల ఓట్లు పొందాలని ప్రయత్నం చేశారు, అది సాధ్యపడలేదు. ఈ జన్మలో నేను ముఖ్యమంత్రి అవను, ఏదైనా ఒకటి చేయాలని సొంత ఇంటిలో బాబాయిని గొడ్డలతో నీ చాటి నిచ్చిగా మెరిగించి ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద నెట్టి ప్రజలు సింపతి పొంది అధికారంలోకి వచ్చాడు.